నమస్తే లీడర్ తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నరసింహ ప్రసాద్ గారు ఈ రోజు మన లీడర్ ప్రజల సేవకే రాజకీయాల్లోకి వచ్చాను అని చెప్తున్నారు నరసింహ ప్రసాద్ గారు మరి ప్రచారం ఎలా జరుగుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో ప్రచారంలో చాలా దూకుడుగా వెళ్తున్నారు ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్తున్నారు ఏంటి ప్రచారం ఎలా జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రచారం చాలా స్పీడ్ గానే మీరు అన్నట్టు స్పీడ్ గానే చేస్తున్నాము ఎందుకంటే తక్కువ టైం ఉంది తక్కువ టైంలో ఎంత ఎక్కువ మందిని కలుసుకోగలిగితే అంత బాగుంటుందనేది నా ఉద్దేశం అమ్మ అందుకే సాధ్యమైనంత వరకు ప్రతి గడప గడప తొక్కుతున్నాం అంటే లాస్ట్ మినిట్లో మీకు టికెట్ రావడం జరిగింది ఈ టైం మీకు సరిపోతుందా అందరినీ కలుసుకోవడానికి అదేమో ఇక్కడ ముందేమో ఫస్ట్ లిస్ట్లో నుంచి నా పేరు అనౌన్స్ చేశారు బట్ ఫైనలైజ్ ఏమో లాస్ట్ లిస్ట్లో అయింది సడన్గా చూస్తే ఎన్నికల షెడ్యూల్ కూడా చాలా దగ్గరగా ఉంది సో వన్ మంత్ కూడా టైం లేదు యాక్చువల్గా కాబట్టి దాని ప్రకారమే మేము ప్రణాళికలు రూపొందించుకొని సాధ్యమైనంత వరకు ఎంతమంది రీచ్ అవ్వగలుగుతాము అంతమంది రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము అయితే బేసిక్గా రాజకీయాల్లోకి రావాలి అంటే ముందు నుంచి ఒక గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి కానీ అనూహ్యంగా తెర మీదకి వచ్చారు మీరు ఏంటంటే రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది రాజకీయ రంగ ప్రవేశం అంటే నేను రాజకీయాల్లో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా దాదాపు 20 years నుంచి నేను టేస్ట్ చేస్తూనే ఉన్నానమ్మా ఎట్లా అంటే మా మామగారు డాక్టర్ శివప్రసాద్ గారు ఆయన ఉన్నప్పటి నుంచి ఆయనకు ఫాలోవర్గా ఆయనకు అన్నీ అనుకుండి నేను దగ్గరుండి చేసేవాడిని అది నాకు ఒక అనుభవం లెక్కకి బట్ డైరెక్ట్గా అయితే రాలేదు ఇప్పుడు కొన్ని అవకాశం వచ్చింది ఇప్పుడు రావాల్సి వచ్చిందమ్మా అయితే మీరు ఇప్పుడు రైల్వే కోడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో మీరు ఇక్కడ టికెట్ సంపాదించడం జరిగింది మీ అపోనెంట్ కూడా మీకు ధీటుగానే ఆయన కూడా ప్రచారం చేస్తున్నారు మరి ఇద్దరికి బలాబలాలు ఏంటి అనుకుంటున్నారు బలాబలాలు అంటే ఇది నా సొంత అంటే నేను పుట్టిన గడ్డ నాది చిట్వేల్ మండలం నాగవరం గ్రామం ఇది మాకుండే కాన్స్టిట్యున్సీలో 5 మండలాలకి సెంటర్లో ఉంటుంది ఏ మండలంకైనా వితిన్ 15 minutesలో చేరొచ్చు ఇది నా బేస్ అన్నమాట నేను వ్యాపార రీత్యా తిరుపతిలో ఉండాల్సి వచ్చిందే కానీ అది కూడా ఇప్పుడు ఈ 10-15 years బట్ ప్రతి అకేషన్కి ప్రతి ఫెస్టివల్కి ప్రతి సందర్భంలో నేను ఇక్కడ ఉండేవాడిని కాబట్టి నాకు ఎప్పుడూ ఇక్కడ ప్రజలతో సంబంధాలు ఉంటూనే ఉన్నాయి మా ఫాదరు డాక్టర్ పుల్లయ్య గారు ఈ ఏరియాలో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడ ఒక సాధారణమైన ఒక రైతు కుటుంబంలో పుట్టి 12 years more than 12 years ఇదే ఏరియాలో ఆయన మెడికల్ ఆఫీసర్గా పనిచేశారు సో ఆయన తెలియని వాళ్ళు లేరు ఇప్పుడు కూడా నాకు అదే ఒక శ్రీరామ రక్ష డాక్టర్ పుల్లయ్య గారు అబ్బాయి అంటే నేను తెలియకున్నా కూడా ఆయన ఆశీర్వాదాలు నాకు పనిచేస్తున్నాయి అదేవిధంగా మీరు చెప్పినట్టు ఇక్కడ నా అపోనెంట్ కూడా 3 elections 2 terms 3 elections అంటే ఒక బై ఎలక్షన్ జరిగింది దాంట్లో 3 times గెలిచాడు ఆయన గెలవడానికి ఆయనకి ఉండే ప్లస్ ఏందో నాకు తెలియదు కానీ నాకు తెలిసింది ఏంటంటే గుడ్డిగా వేశారేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడైతే నేను ప్రజల్లోకి వెళ్తూ ఉంటే నాయన ఇంతకుముందు ఎమ్మెల్యే చేసినట్టు తప్పు నువ్వు చేయొద్దు ఆయన మాకు ఎలాంటి ఉపయోగం పడలేదు మా గ్రామంలో అడుగు పెట్టలేదు మా బాధలు పట్టించుకోలేదు నువ్వు అలా చేయొద్దు నాయన నువ్వు అలా చేయనని ప్రమాణం చేస్తే నీకు ఓటేస్తామని అడుగుతున్నారు అంటే ఈ ఇంపాక్ట్ ఎలా పడిందో మీరు అర్థం చేసుకోండి అదే నాకు ప్లస్ అయింది అట్ ది సేమ్ టైం నేను దాదాపు 1 year నుంచి గ్రౌండ్ వర్క్ చేశా ప్రతి గ్రామంలో తిరగడం ప్రతి వ్యక్తిని కలవడం ప్రతి కుటుంబం నా బంధుత్వాలు నా స్నేహితులకు సంబంధించినవి మా ఫాదర్ రిలేషను ఇవన్నీ తిరిగి నేను ముందే గ్రౌండ్ వర్క్ చేసి పెట్టాను అది నాకు ఇప్పుడు ఉపయోగపడతా ఉంది ఈరోజు నాకు ఏ గ్రామం ఎక్కడుంది ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది అన్నీ తెలుసుకున్నాను నేను కాబట్టి ప్రజలు కూడా నన్ను ఆదరిస్తున్నారు నా గెలుపు ఇప్పుడు పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ఒక పక్క నేను తిరిగి నెట్వర్క్ ఒక పక్క అదేవిధంగా మా నాయకులు ఇక్కడ మా ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ్ నాయుడు గారు అన్నారు ఆయన ఇన్ఛార్జ్గా వ్యవహరించారు ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నారనే కానీ ఒక ఎమ్మెల్యే కంటే ఎక్కువ పనులు చేశారు ఆయన ప్రతి గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు దానికి తోడు మా ఎమ్మెల్సీగా ఉన్నారు బత్యాల చెంగల్రాయ్ గారు ఆయన మా పార్టీలోకి వచ్చిన తర్వాత ఎన్నో కార్యక్రమాలు అసలు ఆయన చాలా వర్క్ చేశాడు అభివృద్ధి ఇంకా నేను చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిసి రోడ్స్ తీసుకుంటే ఆల్మోస్ట్ 80% కంప్లీట్ అయ్యాయి. ఎక్కడన్నా 20% కూడా జరగలేదంటే అది మా అపోజిషన్ పార్టీ వాళ్ళ కోఆపరేషన్ లేక, వాళ్ళు అక్కడ ఉండే కొన్ని ఇబ్బందులు పెట్టడమో లేకుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకనో, అభివృద్ధి చేస్తే వాళ్ళు కూడా వీళ్ళకి ఓట్ బ్యాంక్ ఎక్కడ మారిపోతుందనో అలాంటి కారణాలతో తప్ప ఆ 20% కూడా ఎక్కడ మిగతా అన్ని వర్క్స్ జరిగాయి. కాబట్టి ఇవన్నీ నాకు నా గెలుపుకు ఉపయోగపడబోతున్నాయి. మీరు 20 సంవత్సరాల నుంచి రాజకీయాలలో తిరుగుతున్నప్పటికీ కూడా ఫస్ట్ టైం ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారు, డైరెక్ట్ ఎలక్షన్స్ ని ఫేస్ చేస్తున్నారు. సో ప్రత్యర్థుల నుంచి కూడా చాలా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా విమర్శిస్తున్నది మీరు తిరుపతిలో ఉంటారు, లేకపోతే బెంగళూరులో ఉంటారు, హైదరాబాద్ లో ఉంటారు, ఇక్కడికి రారు అనేది. సో మీరేం సమాధానం చెప్తారు దానికి? తప్పది. ఇక్కడ ఏ నాయకుడు కోడూరులో లేరు నన్ను విమర్శించడానికి. నన్ను ఎవరు విమర్శించారో వాళ్ళు ఎక్కడున్నారో ఫస్ట్ తెలుసుకోవాలి. వాళ్ళు అసలు ప్రజలు మర్చిపోయారు వాళ్ళని, ఆ నాయకుడిని అసలు ప్రజలు మర్చిపోయారు. అదే నాకు ఇప్పుడు ప్లస్ అని చెప్తున్నాను. నేను నన్ను ఎవరు బయట వ్యక్తి అని అనుకోవడం లేదు, ఎందుకంటే ఇక్కడ నేను జస్ట్ 15 కిలోమీటర్స్ మా బార్డర్ తిరుపతి, అక్కడున్నా. బట్ ఏ రోజు ప్రజలతో సంబంధాలు లేకుండా లేను. ఇక్కడ ఏ హాస్పిటల్ సమస్య వచ్చినా నా దగ్గరికే వస్తారు, ఏ అవసరం ఉన్నా నా దగ్గరికి వస్తారు. అట్లా ఎట్లో నేను సత్సంబాలు పెట్టుకొని చాలా స్మూత్గా ప్రజలతో డీల్ అవుతున్నాను. అది స్థానికం కాదు అనేది మాత్రం క్వశ్చనే కాదు. ఇంకొకటి చెప్తున్నా, హైదరాబాద్ లేదు, బెంగళూరు లేదు, నేను ఎక్కడ తిరుపతి వదిలిపోయిన రోజులే లేవు. నేను ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఇక్కడే ఉంటాను, ఇక్కడ నుంచే నా పరిపాలన సాగిస్తాను. తిరుపతి నాకేం పెద్ద విషయం కాదు. ఇక్కడ ఉన్నా ఒకటే, నాకు ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇల్లులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. మా నాన్న ఇక్కడే ఉన్నారు, మా మదర్ ఇక్కడే ఉంది. నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను. ఒక కొత్తదనం తీసుకొస్తాను, ఒక ప్రజలకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. నా దగ్గరికి సమస్య తీసుకొస్తే దానికి ఒక రిసిప్ట్ ఇదలుచుకున్నాను నేను. అది ఒక సమస్య నా దగ్గర తెస్తే నా ఆఫీస్లో ఒక రిసిప్ట్ ఇస్తారు వాళ్ళకి, ఎందుకంటే దాన్ని నేను ఎన్ని రోజుల్లో చేయగలిగానని మళ్ళీ నన్ను నేను క్వశ్చన్ చేసుకోవడానికి ఆ సిస్టమ్ ఫాలో అవుతుంది అనుకుంటున్నానమ్మా. మొదటిసారి ఎలక్షన్స్ ఫేస్ చేస్తున్నారు, నెగ్గితే ఏం చేయాలి అనేది మీకు ఒక విజన్ ఉంటుంది. సో రైల్వే కోడూరుని ఎలా చూడాలనుకుంటున్నారు మీరు? ఇది రైల్వే కోడూరు నేను చిన్నప్పుడు ఇక్కడే చదివా, ఈ స్కూల్లోనే చదివా. మా విలేజ్లో నాగవరం, కోడూరు, చిట్వేలి ఈ 3 ప్రాంతాల్లో చదివాను నేను. ఉద్యోగ రీత్యా మా ఫాదర్కి చిత్తూరు జిల్లాలో కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది, కానీ మీతో అంతా ఇక్కడే ఉన్నాను నేను. ఇక్కడ సమస్యలు ప్రతి ఒక్కటి తెలుసు నాకు. చిన్నప్పుడు ఆడుకునేది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఇక్కడే సెటిల్ అవ్వమని చెప్తున్నాడు, ఇక్కడే ఉంటాను. ఇక్కడ సమస్యలన్నీ నాకు తెలుసమ్మా. ముఖ్యంగా రైల్వే కోడూరులోని పేరులోనే రైల్వే అని ఉంది. ఈ రైల్వే ట్రాక్ మ్యాక్సిమం కాన్స్టిట్యున్సీలో ఉందమ్మా. దీని నుంచి ఒక సైడ్ నుంచి ఒక సైడ్కి వెళ్ళడానికి రైల్వే గేట్స్ నెంబర్ ఆఫ్ గేట్స్ ఉన్నాయి. చాలా డిలే టైం ఇటు సైడ్ అటు సైడ్ వెళ్ళడానికి. పక్కనే గ్రామం ఉంటుంది, హాస్పిటల్ సమస్య వస్తే పక్కకు రావడానికి ½ గంట పడుతుంది, గేట్ లిఫ్ట్ చేసే వరకు. అంబులెన్స్లు తీసుకెళ్ళడానికి సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ నాకు తెలిసినట్టువే. బట్ కొన్ని కారణాల వల్ల మాకు ఇక్కడ అధికారంలో ఉన్నా కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు మాకు లేకపోవడం వల్ల మాకు కోఆపరేట్ చేయక వాళ్ళు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మా ఎమ్మెల్యే ఇక్కడ 3 టైమ్స్ అన్నారు. ఏ రోజైనా అసెంబ్లీకి వెళ్ళాడేమో అడగండి అమ్మా. సమస్యలు ఎవరమ్మా, ఒక ఇన్ఛార్జ్ గారి లెవెల్లో ఎన్ని చేయాలో అన్నీ చేశాం. అధికారికంగా అసెంబ్లీలో రైజ్ చేయాల్సిన క్వశ్చన్స్ చేసేవాడు లేడు, ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. మా వాళ్ళకి తెలియాల్సింది అదే, మీరు వేసే ఓటు అసెంబ్లీలో ఆ సౌండ్ రీసౌండ్ రావాలి, ఈ సమస్య అక్కడ పలకాలి. ఆ ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల ఇలాంటి కొన్ని మిగిలిపోయాయి. అవన్నీ చేసే అదృష్టం. ఒక విధంగా నేను సంతోషంగానే ఉన్నాను, ఏంటంటే అవి నా చేతుల మీద జరిగితే జీవితాంతం నన్ను గుర్తుపెట్టుకుంటారని. ఇక్కడ రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జెస్ కొన్ని చేయాలి. తర్వాత ఇక్కడ ఎక్కువ హార్టికల్చర్, ఉద్యాన పంటలు ఇవన్నీ బాగున్నాయమ్మా. దీనికి సంబంధించి మా రైతులు ఎక్కడెక్కడికో ఎక్స్పోర్ట్ చేసుకున్నారు. సరైన గిట్టుబాటు ధర కావాలి. గిట్టుబాటు ధర కంటే కూడా ఇక్కడ దానికి సంబంధించిన ఇండస్ట్రీస్, ఫ్రూట్స్కి సంబంధించిన ఇండస్ట్రీస్ రావాలి. అట్లా యువత చాలా ఇదిగా ఉన్నారు. మీకు ముఖ్యంగా చెప్పాలంటే లాస్ట్ ఎలక్షన్స్కి ఈ ఎలక్షన్స్కి నా దగ్గర చాలామంది యూత్ అట్రాక్ట్ అయ్యారు. అది ఎందుకో నా మీద నమ్మకంతోనే అనుకుంటాను నేను. ఆ నమ్మకాన్ని ఉమ్మ చేయకుండా వాళ్ళకి కావాల్సిన ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీస్ పరంగా కానీ అన్నీ సెట్ చేయాలని నాకు ఉంది. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేస్తాను. తిరుపతి మాకు చాలా దగ్గర, 15 కిలోమీటర్స్ నుంచి మా బార్డర్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ఎంతో అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇండస్ట్రీస్ కానీ విద్యా సంస్థలు కానీ ఎంతో విధంగా వాటిల్లో మాకు అవకాశాలు ఇవ్వండి, మా పిల్లలకు అవకాశం ఇవ్వండి, మేము కూడా వృద్ధి చెందుతాం. మేము చూస్తున్నాం అంటే ఇక్కడ ఉద్యానవన పంటలు కానీ మీరు చెప్పినట్లు చాలా బాగా పండుతున్నాయి. అలాగే తాగు సాగునీటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకపోతే ఇంకా అభివృద్ధిలో ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఏం అడుగులు వేస్తున్నారు? మాకు గాలేరి నగరి అని ఒకటి ఉందమ్మా, అది కొంతవరకు జరిగింది. అది కానీ పూర్తి చేసుకోగలిగితే మాకు అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది కొన్ని మండలాల్లో బాగా లోపలికి వెళ్ళిపోయింది వాటర్ కొంచెం ఇబ్బంది పడుతున్నాము దానికి తోడు అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది మా రాజంపేట మాకు బార్డర్ ఆ ప్రాజెక్ట్ నుంచి పైప్ లైన్స్ వర్కౌట్ చేశారు కొద్దిగా కానీ అది ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదు అందుకే చెప్తున్నా ఒక ఎమ్మెల్యేకి ఎంత అవసరం ఉందో ఇప్పుడు మా ప్రజలు అర్థం చేసుకున్నారు ఎమ్మెల్యే ఒక సమర్థుడైన ఎమ్మెల్యే ఉండాలనేది అర్థం చేసుకున్నారు నేను ఈ పనులు సాగునీటికి సంబంధించి గాలేరీ నగరి ప్రాజెక్టు మాకు పూర్తయ్యే విధంగా మా ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తాం అదేవిధంగా ఈ పైప్ లైన్ వర్క్స్ వాటర్ కోసం డ్రింకింగ్ వాటర్ కోసం ఒక రెండు మండలాలు బాగా దానివల్ల ఇదవుతాయమ్మా దాన్ని పూర్తి చేసుకోవడానికి త్వరితగతిన మేము ఆయన్ని కోరి తొందరగా పూర్తి చేసుకోవాలనుకుంటున్నాము ఓకే సో ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉందండి ప్రచారంలో వాళ్ళు కూడా పాల్పంచుకుంటున్నారు అవునమ్మా ఫ్యామిలీ సపోర్ట్ అంటే మా మిస్సెస్ అమ్మ ముఖ్యంగా చెప్పాలా ఆమె డాక్టర్ నీలిమ నాకు ఇద్దరు పిల్లలు సాయి శ్రేయ సాయి శ్రావ్య వాళ్ళిద్దరూ నాతో ఎప్పుడెప్పుడు రావాలని ఉంటారు ఆమె వచ్చి ఎంప్లాయీగా ఉంది ఆమె డాక్టర్ మెడికల్ ఆఫీసర్ కాబట్టి ఆమె ఇంటి వరకే పాపం పరిమితమై నాకు ఇంట్లో కావాల్సిన సౌకర్యాలు అవి సమకూర్చి ప్రతిరోజు వెన్నంటి ఉండి ప్రతిరోజు ఆమె ఎదురొచ్చి నన్ను పంపిస్తున్నారు ఆయన్ని చూసే నేను నేర్చుకున్నానమ్మా ఎలా బిహేవ్ చేయాలా ప్రజలతో ఎలా ఉండాలని అదే నాకు ఒక పెద్ద అసెట్ కాబట్టి ఆయన సలహా ఏముండదు ఆయన 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 ప్రవర్తన అవన్నీ మంచి మరలన్నీ నేను తీసుకున్నాను అలాగే మా నాన్నగారి యొక్క ఒబీడియన్స్ ఇవన్నీ నాకు ఉన్నాయి డెఫినెట్గా మేము పార్టీకి లాయల్గా ఉంటాం అన్ని విధాలా చేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మరొకసారి ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టి అదేవిధంగా నన్ను ఈరోజు నమ్మి మా ఇన్ఛార్జ్ కస్తూరి విశ్వనాథ్ నాయుడు గారు అలాగే నన్ను సమర్థిస్తున్న మా బత్యాల చెంగల్రాయలు గారు వీళ్ళందరి ఆశయాల్ని ఇక్కడ చాలా నమ్మకం పెట్టుకున్నారు వాళ్ళ మీద ముఖ్యంగా మా విశ్వనాథ్ నాయుడు గారు ఆ పార్టీ అధికారంలో ఉన్న లేనప్పుడు ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఆయన ఇక్కడ ఒక క్యాడర్ని నిలబెట్టాడు ఆ క్యాడర్ని అదేవిధంగా చెంగల్రాయలు గారు ఎవ్వరికీ మచ్చలేని విధంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనల్ని ఆశయాల్ని మా లోకేష్ గారు ఆయన ఎంత కష్టపడతారో అదేవిధంగా నేను వాళ్ళకి అనుచరుడుగా ఉంటూ జీవితాంతం ఈ పార్టీకి సేవ చేస్తూ ఉంటానమ్మా శివప్రసాద్ గారు ఎంత మంచి కళాకారుడో మనందరికీ తెలుసు పార్లమెంట్ దగ్గర దృష్టికి సమస్యల్ని ఎలా తీసుకెళ్తున్నారో ఒక్కొక్కసారి ఒక్కొక్క సెషన్కి ఒక్కొక్క ప్రత్యేక రీతిలో వెళ్తూ ఉంటారు మేము విన్నది మీరు కూడా మంచి కళాకారుడని అది కూడా మామగారి దగ్గర నుంచి వచ్చిందేనా స్వతహాగా ఉంది అది మీకు కూడా అది ఉంటుంది మా బ్లడ్లో ఉంటుంది మేనమామ కాబట్టి ఫస్ట్ బ్లడ్లో ఉంటుంది కానీ నాకు దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి టైం లేదు నేను కొన్ని రోజులు బిజినెస్ కొన్ని రోజులు మామతో పాటు ఫాలోయింగ్ చేసు కొన్ని రోజులు ఈ ఈ ఫిల్మ్స్ ఇవి ఇవి అట్లా దేని ఇప్పుడు మళ్ళీ పాలిటిక్స్ ఇట్లా పూర్తి స్థాయిలో ఏది జరగలేదు ఇప్పుడు రాజకీయం అనేది పూర్తి స్థాయిలో చేసుకుంటాను కాబట్టి నాకైతే ఇది ఉంది తెలుగుదేశం గవర్నమెంట్ పైన నేను కొన్ని పాటలు రాశాను కొన్ని షూట్ చేసి ప్రజల్లోకి పంపించాను అది అదొక జీల్ అంతే అది లోపల ఎక్కడో ఉంది అది సో ఇప్పుడైతే మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఒక తపనతో ఉన్నారు మీరు రైల్వే కోడూరు ఓటర్లకి కానీ ప్రజలకి కానీ ఏం చెప్పబోతున్నారు నా ప్రజలకు ఒకటే చెప్తున్నాను నాకు అతి చిన్న వయసులో అవకాశం ఇచ్చారు నా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ప్రజల్లో నేను వెళ్తూ ఉంటే మంచి మంచి అబ్బాయికి ఇచ్చారు ఈ అబ్బాయి చాలా యాక్టివ్గా ఉన్నాడు ఒక 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 ఆమె నన్ను దగ్గరకు లాక్కొని ఒక పెద్ద ఒక ముసలావిడ ముద్దు పెట్టుకొని నాన్న నా మనవడిని చూసినట్టుంది అన్నాడు ఒక తాత వచ్చి నాన్న నువ్వు ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు అన్నాడు ఎంతమంది ప్రేమ అభిమానాలు ఇవి వాళ్ళని ఎట్లా సాటిస్ఫై చేయాలా ఒకటేమ్మా ప్రేమతో జయించాలమ్మా అది నేను మొదటి నుంచి అంతే మొన్న మా మామగారు ఒకరోజు వచ్చి క్యాంపెయిన్ చేశారు ఆ రోజు ఒకటే అన్నాడు ఫస్ట్ మా అమ్మాయిని బుట్టలో వేసుకున్నాడు ఇప్పుడు మిమ్మల్ని అందరినీ బుట్టలో వేసుకుంటాడు ఖచ్చితంగా అని బుట్టలో వేసుకోవడం మీన్స్ వాళ్ళ మనసు దోచుకోవడం డెఫినెట్గా అందరి మనసు దోచుకొని అందరి ఆశయాల్ని అందరి మా నియోజకవర్గం అభివృద్ధికి అది తప్ప ఇంకా వేరే ఆలోచన పెట్టుకోకుండా వర్క్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ నరసింహ ప్రసాద్ గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు ఏదో ఒకటి చేయాలి మీ నియోజకవర్గానికని మీరేమనుకుంటున్నారు అవన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్